Hello friends, nenu Saujanya. Welcome to my channel Grow Plants. Manamo indoor plants ni penchukunetappudu pot size ni elaga choose chesukovali inka asalu size of the pot anedi mokkani penchetappudu enduku anta important anedi clear ga telusukundamandi. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఇండోర్లో మొక్కలు పెంచుకునేటప్పుడు మనకి చాలా రకాలైనటువంటి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, కొన్ని బుషీగా ఉంటాయి, కొన్ని వైన్స్ ఉంటాయి, కొన్ని వర్టికల్గా పెరిగే ఉంటాయి. సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ని మనం పెంచుతూ ఉంటాము. ఇలా పెంచేటప్పుడు పాట్ సైజ్ సెలెక్షన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ పాట్ సైజ్ సెలెక్షన్ అనేది మనము ఒక రూల్ లాగా అయితే పాస్ చేయలేము, ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ఈ సైజు ప్లాంట్కి ఈ సైజు పాట్ అని చెప్పడం అనేది చాలా కష్టము. సో నేను మాత్రము ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. సో ఆ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఆ పర్టికులర్ ప్లాంట్కి ఎలాంటి సైజు పాట్ అయితే సరిపోతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూసేద్దామా అండి. అసలు పాట్ సైజ్ ఎందుకంత ఇంపార్టెంట్ అనేది చూద్దాము. ఒకవేళ మన మొక్క అనేది చిన్నగా ఉంది అండ్ పాట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది అనుకుందాము. అప్పుడు ఎంత పెద్ద పాట్ ఉంటే అంతనే మనము పాటింగ్ మిక్స్ వేస్తాం కదా, వేసి అందులో మనము మొక్కను పెడతాము. అలాగా పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా. సో వాటరింగ్ చేసినప్పుడల్లా ఆ వాటర్ని తీసుకునే కెపాసిటీ అనేది మొక్కకి మొత్తం ఉండదు కదండి. పాట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది కదా. సో ఎంతవరకు తీసుకోగలదో అంత వాటర్ అబ్జర్బ్ చేసుకుంటుంది, మిగిలిన వాటర్ అనేది అందులోనే ఉండిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా వాటర్ ఎక్కువైపోవడం వల్ల మన సాయిల్ అనేది ఎప్పుడు తడిగా ఉంటుంది, రూట్స్కి ఎప్పుడు కూడా మాయిశ్చర్ అందుతూ ఉండి ఎప్పుడు కూడా రూట్స్ అనేవి వెట్గా ఉంటాయి. యాక్చువల్గా అప్పుడప్పుడు రూట్స్ అనేవి డ్రై అవుతూ ఉండాలి. సో అలా డ్రై అవ్వడం వల్ల రూట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి అండ్ వాటికి ఆక్సిజన్ అనేది అందుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలాగ మనకి పాటింగ్ మిక్స్ ఎక్కువ ఉంది, పాట్ సైజ్ పెద్దగా ఉంది, సో వాటర్ అనేది క్విక్గా డ్రైన్ అవుట్ అవ్వట్లేదు. అవ్వకపోయినప్పుడు ఏమవుతుంది, రూట్స్కి వెట్ ఎప్పుడు ఉండడం వల్ల రూట్ రాట్ వస్తుంది అన్నమాట. ఈ రూట్ రాట్ కండిషన్ అనేది చాలా పెద్ద ప్రథమ శత్రువు అండి మనం ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునేటప్పుడు. సో అందుకని మనము పాట్ సైజ్ అనేది పెద్దగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇది ఒకటి ఫస్ట్ ఫండా అండి. పాట్ సైజ్ అనేది కొంతవరకు చిన్నగా ఉన్నా పర్వాలేదు, కానీ పెద్దగా మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు ఈ రీజన్ వల్ల. నెక్స్ట్ పాట్ సైజు చిన్నగా మరీ చిన్నగా ఉంటే ఏమవుతుంది అనంటే మనము వాటర్ పోయగానే అది కింద డ్రైనేజ్ హోల్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అండ్ చాలా క్విక్గా డ్రై అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పాట్ నిండా వేర్లు అనేవి మొత్తం అల్లుకుపోయి ఉంటాయి కదా, రూట్ బాల్ లాగా తయారైపోయి. సో అలాంటప్పుడు అది మనకి ఎలాంటి న్యూట్రిషన్స్ని కూడా అది అబ్జర్బ్ చేసుకునే పొజిషన్లో ఉండదన్నమాట. సో పాట్ సైజ్ అనేది చాలా చిన్నగా కూడా ఉండకూడదు. సో చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, సాయిల్ డ్రై అయిపోవడము, న్యూట్రిషన్స్ని అబ్జర్బ్ చేసుకోలేకపోవడమే కాకుండా ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో అవండి రీజన్స్ ప్లాంట్కి మనము రైట్ పాట్ చూస్ చేసుకోవడము ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఈ రీజన్స్ వల్ల. చిన్నగా ఉంటేనేమో గ్రోత్ ఉండదు, క్విక్గా సాయిల్ డ్రై అయిపోతూ ఉంటుంది, ఇంకా న్యూట్రిషన్స్ని అబ్జర్బ్ చేసుకోలేదు. చాలా పెద్దగా ఉంటేనేమో రూట్ రాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే రూట్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో రైట్ పాట్ని మనం ఎలాగ చూస్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనము ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందే ఒక చిన్న లాజిక్ చెప్తాను. మనము సక్లెన్స్ని పెంచుతూనే ఉంటాం కదా. సో సక్లెన్స్ని ఏ సైజ్ పాట్లో పెంచుతామో ఇదిగో ఇలాగనే చాలా చిన్న సైజ్ పాట్స్లో పెంచుతూ ఉంటాము. సో ఈ సక్లెంట్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి పాట్ అనేది ఇంకా చిన్నగా ఉంది. సో బేసిక్గా సక్లెన్స్ని చిన్న సైజు పాట్స్లో పెంచడానికి రీజన్ ఏంటి అనంటే వాటి రూట్స్ అనేవి ఎక్కువగా డీప్గా స్ప్రెడ్ అవ్వలేవు కాబట్టి, డీప్గా వెళ్ళలేవు కాబట్టి మనం చిన్న చిన్న పాట్స్లో పెడుతూ ఉంటాము. అంటే రూట్స్ అనేవి ఎంత ఉంటుంది అనే దాని మీద మాత్రమే డిపెండ్ అయ్యి మనము సక్లెన్స్ని మనం పెంచుతున్నాం కదా చిన్న చిన్న పాట్స్లో. సో ఎగ్జాక్ట్లీ ఇదే అన్ని ప్లాంట్స్కి అప్లికబుల్ అండి. ప్లాంట్ సైజ్ ఎంత ఉంది, ఇంకా అది ఏ రకమైనటువంటి ప్లాంట్ అనేది సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ప్లాంట్ రూట్ సిస్టమ్ అనేది ఎలా ఉంది.
ఒకవేళ మనం ఎంచుకున్న ప్లాంట్కి రూట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, పెద్ద పెద్ద రూట్స్ ఉన్నాయి అండ్ డీప్ రూటింగ్ సిస్టమ్ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మనం యూజ్ చేసే పాట్ కూడా పెద్దగా ఉండాలి. ఎందుకు అనంటే మనము ఒకవేళ ఆ రూట్స్కి సరిపోనటువంటి మనం పాట్ కొన్నామనుకోండి, ఆ రూట్స్ అనేవి చాలా దగ్గర దగ్గరకు వచ్చేసేసి న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకోలేవు. అలాగా అబ్జర్వ్ చేసుకోలేకపోవడం వల్ల మనకేమవుతుంది తెలుసు కదా, మన మొక్క అనేది ఎదుగుదల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ పాట్ సైజ్ సెలెక్షన్ అనేది కంప్లీట్లీ రూట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పేవన్నీ కూడా కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్ అండి. నా ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు కదా, సో దానికోసం నా ఎక్స్పీరియన్స్ని మొత్తం నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్లాంట్స్, ఇంకా వాటి పాటింగ్ మిక్స్, వాటి రూట్స్ చూద్దాము. ఇది నేను కొన్నప్పుడు ఓన్లీ 6 స్టిక్సే ఉండే అండి, చాలా హెల్దీగా ఉండే ప్లాంట్. అండ్ ఆ తర్వాత చూసారా రూట్స్ ఎలా డెవలప్ అయ్యాయో, అదిగో అది మొత్తం రూట్సే. ఇది కైండ్ ఆఫ్ సకలెంట్, దీన్ని కూడా మనము స్నేక్ ప్లాంట్ అనొచ్చు, శాన్స్వేరియా సిలిండ్రికా అండి. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి రూట్స్ అంతా కూడా. ఇంకా ప్లాంట్ కూడా హెల్దీగా ఉంది అండ్ చాలా కొత్త షూట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు కూడా నేను ఈ ప్లాంట్ని రీపాట్ చేయను, ఎందుకంటే ఈ ప్లాంట్కి ఫుల్ రూట్ బౌండింగ్ కాలేదు, ఇంకా రూట్స్ గ్రో అవడానికి ఇంకా ఛాన్స్ ఉంది. అండ్ చూసారు కదా పైన ఉంది లిటిల్ బిట్ ఆఫ్ మాయిశ్చర్, కింద కూడా ఉంది. నేను వాటరింగ్ చేసి ఆల్మోస్ట్ 3-4 డేస్ అవుతుంది. సో ఇది రీపాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీనికి ఈ ప్లాంట్ చూద్దాము. ఇది జస్ట్ సకలెంట్ అండి, చూసారా దాని రూటింగ్ సిస్టమ్ మొత్తం పైననే ఉంటాయి, చాలా చాలా పై పైనే ఉంటాయి అన్నమాట రూట్స్. సో ఇది కూడా అలాగనే ఉంచేస్తానండి. ఆ పాట్ చాలా చిన్నగా ఉంది, మొక్క కూడా చిన్నగా ఉంది. సో దీన్ని నేను ఇంకా చాలా రోజులు ఉంచుతాను, మేబీ అనదర్ 6 మంత్స్ అందులోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము యాంథూరియం ప్లాంట్ చూద్దామండి. యాంథూరియము, పీస్ లిల్లీ, ఇంకా వీటన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పే ఇన్పుట్స్ అనేవి సరిపోతాయి. ఒకసారి దాని రూట్ సిస్టమ్ చూద్దాము ఎలా ఉందో. ఈ ప్లాంట్ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుందండి, నేను 2.5 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను ఈ ప్లాంట్ ఫ్లవరింగ్, ఈ ప్లాంట్ మీద. ఇంకా ఫ్లవర్స్ అలాగనే ఉన్నాయి, ఆల్మోస్ట్ 2.5-3 మంత్స్ అవుతుంది. మీకు ఫ్లవర్స్ కూడా చూపిస్తాను, ఆ ఫ్లవర్స్ ఇంకా హెల్దీగానే ఉన్నాయండి అప్పటి నుంచి. చూసారా రూట్స్ ఎలా ఉన్నాయో, రూట్ బాల్ అనేది కింద స్టార్ట్ అవుతుంది, ఆ రూట్ బౌండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఈ ప్లాంట్ని నేను ఇంకా ఇదే కుండీలో ఉంచుతానండి, ఇంకొక ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ వరకు నేను ఇదే కుండీలో ఉంచుతాను. దానికి రీజన్ ఏంటి అనంటే, ఈ పీస్ లిల్లీ కానీ లేకపోతే మన యాంథూరియమ్స్ కానీ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా రూట్ బౌండ్ అవ్వడము, ఇంకా చాలా దగ్గరికి రూట్స్ ఉండడము అలాగా ఉంటే ఈ ప్లాంట్స్ అనేవి లైక్ చేస్తాయి. సో అందుకనేసి నేను ఏంటంటే రిలేటివ్లీ స్మాలర్ పాట్స్ని నేను చూస్ చేసుకుంటాను ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి. సో నేను దీన్ని కూడా అలాగనే ఇంకొక 6 మంత్స్ ఇందులోనే ఉంచేస్తాను. నేను దీనికి ఫెర్టిలైజేషన్ అనేది చేస్తూనే ఉంటానండి, ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ 20 డేస్కి ఒకసారి ఫెర్టిలైజేషన్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఒకటి చూపించాలి, యాక్చువల్లీ ఇది అవుట్ ఆఫ్ టాపిక్ బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఈ లీవ్స్ చూసారు కదండి, ఫ్లవర్స్ ఇవి నేను 2.5 మంత్స్ బ్యాక్ ఒకసారి చేశానని చెప్పాను కదా వీడియో, సేమ్ అదే ఫ్లవర్స్ ఇంకా హెల్దీగానే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే. జనరల్గా అయితే 6 వీక్స్ వరకు ప్లాంట్ ఈ ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది. బట్ ఇవి ఇంకా ఎందుకు హెల్దీగా ఉన్నాయి అని నేను అబ్జర్వ్ చేస్తే, ఇది పాలినేషన్ అయిందండి ఈ ఫ్లవర్స్ది. అయ్యి చూసారా అక్కడ చిన్న చిన్నగా మనకి సీడ్స్ అనేవి తయారవుతున్నాయి. నేను యాంథూరియం ప్లాంట్ కేర్ వీడియోలో చెప్పాను కదా దీనికి సీడ్స్ త్రూగా కూడా ప్రాపగేట్ చేసుకుంటారు బట్ లాంగ్ ప్రాసెస్ అని. సో చూసారా ఇదన్నమాట సీడ్స్, అక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఒకసారి క్లియర్గా జూమ్ చేస్తాను. సో ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, అదిగో సీడ్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో నేను దీన్ని అలాగనే వదిలేస్తాను, ఎప్పుడు న్యూట్రిషన్స్ అనేవి అందిస్తూ ఉంటాను. సో ఆ సీడ్స్ అనేవి డెవలప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఆ సీడ్స్ డెవలప్ అయితే, అవి డెవలప్ అయ్యాక ఇంకా దాని తర్వాత ప్రోగ్రెస్ మొత్తం ఒక క్లియర్గా ఒక వీడియో చేసి నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. సో అదన్నమాట యాంథూరియం సీడ్స్ ఎలాగ ఉంటాయి అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇలా ఉంటాయి. ఈ ప్లాంట్ని నేను రీపాట్ చేయాలి అనంటే నెక్స్ట్ సైజ్ పాట్ ఏ సైజు ఉండాలి అనంటే, ఇదిగో ఈ సైజు పాట్ని చూస్ చేసుకుంటానండి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాట్కి ఇది ఆల్మోస్ట్ 1 ఇంచ్ అన్ని సైడ్స్లా కూడా, అంటే హైట్ వైజ్ కానీ లేకపోతే సైడ్స్ నుంచి కానీ అన్ని వైపులా ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 ఇంచ్ సైజు పెద్దగా ఉంది. అంతేగాని నేను చాలా బిగ్గర్ సైజు పాట్ని అయితే చూస్ చేసుకోను. సో అప్రాక్సిమేట్లీ ఈ సైజు పాట్ అనేది ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్న యాంథూరియం పాట్ రీపాట్ చేయాలి అనుకున్నప్పుడు చూస్ చేసుకోగలిగే పాట్ అనమాట. ఈ పాట్ జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. ఈ సెరామిక్ పాట్స్లో నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ రీపాటింగ్ చేయను, మీకు ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను.
సో చూసారు కదా, ఈ సైజులో మనం చూస్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం రీపోటింగ్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే మనకి రూట్ బాల్ చాలా పెద్దగా అయిపోయింది, రూట్ బౌండ్ అయిపోయింది అనుకున్నప్పుడు కానీ మనము 1 to 2 inches అన్ని వైపుల బిగ్గర్ సైజు చూస్ చేసుకోవాలి. ఇంకా ఎలాంటప్పుడు మనము రీపోర్ట్ చేసుకోవాలి అని అంటే, ఇంకొక కేసు వచ్చేసి ఇదిగో ఇలా రూట్స్ అనేవి పైకి బయటకు వచ్చేస్తున్నప్పుడు కూడా మనం రీపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి చోట కూడా సేమ్ అంతే, 1 to 2 inches బిగ్గర్ పాట్ని చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు పాట్ సైజ్ అనేవి రిలేటివ్లీ స్మాల్ ఉంటే ప్లాంట్స్ అనేవి హెల్దీగా ఉంటున్నాయి అని నేను అనుకుంటున్నానండి. సేమ్ అదే ఇందాక మీకు చూపించాను కదా, ఆంథూరియము అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ స్నేక్ ప్లాంట్ చూసారా ఎంత పెద్దగా ఉంది కదా. సో దాని పాట్ సైజ్ మాత్రం చూసారు కదా, జస్ట్ అది 6 inches పాట్లో ఉంది. అదిగో ఆ 6 inches పాట్లో అది చాలా హెల్దీగా ఉంది. దానికి కొత్త కొత్త షూట్స్ వస్తున్నాయి సైడ్స్ నుంచి అండ్ చాలా హెల్దీగా హ్యాపీగా ఉంది. సో నా సజెషన్ ఏంటి అని అంటే, మనము ఎప్పుడు కూడా పాట్ సైజ్ అనేది చాలా పెద్ద పెద్దగా కాకుండా రిలేటివ్లీ మీరు స్మాల్ పాట్ చూస్ చేసుకుంటే గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. ఇంకా పాట్ సైజ్ వల్ల మనము ఒకవేళ ఏదైనా ప్లాంట్ అనేది ఒక పర్టికులర్ సైజుకి మనం రెస్ట్రిక్ట్ చేయాలి అని అన్నప్పుడు కూడా పాట్ సైజ్ అనేది మనం చిన్నగా ఉండేలాగా చూస్ చేసుకుంటే దానిలో గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఆ పర్టికులర్ సైజ్కి అది రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే బోన్సాయ్ కాన్సెప్ట్స్ మొత్తం ఇదే కదండి. అండ్ నెక్స్ట్ మనము నర్సరీ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడు దాన్ని మనం పాటింగ్ చేసుకునేటప్పుడు పాట్ సైజ్ ఎలా చూస్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ మీరు నర్సరీ నుంచి పాట్ ఏదైతే ప్లాంట్ తెచ్చుకుంటారో అది మంచి సాయిల్లోనే ఉంది అని అంటే, మీరు సేమ్ సైజు పాట్ని మనము సేమ్ సైజు అంటే ఇప్పుడు ఏదైనా కవర్లో వచ్చిందనుకోండి, ఆ కవర్ ఎందులో అయితే పడుతుందో పాట్ సేమ్ అదే సైజు పాట్ని మనం చూస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో అంతేగాని మనము ఆ సైజ్ ఆఫ్ ద పాట్ కోసం అనేసి చాలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కవర్ ఎంత ఉందో ఆ కవర్ సైజ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఎస్పెషల్లీ ఇది ఇండోర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నానండి, కూరగాయ మొక్కలు కానీ ఫ్రూట్స్ ప్లాంట్స్ గురించి కానీ కాదు. సో అదండి ఈరోజు వీడియో. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి, పాట్ సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది. సో ఇప్పుడు నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను, మీకు పాట్ సైజ్ సెలెక్షన్ అనేది కొంతవరకు సులభతరం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.